हाय फ्रेंड्स, वेलकम टू न्यू हाउस इन्फो। फर्स्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, अलागे लाइक चेयंडि, शेयर चेयंडि, थैंक यू। अलागे मन ई रोजु साउथ फेसिंग हाउस अनेदि चूस्तुन्नाम फ्रेंड्स। इदि फ्रंट एलिवेशन अंडि, अलागे फ्रंट मनकि सिरवुड यूज चेयडं जरिगिंदि, अलागे ग्लास कूडा यूज चेशारंडि इक्कड एलिवेशन लो। इदि कूडा चाला डीसेंट गा कनिपिंचडं जरुगुतुंदि। ఈ టూ హౌసెస్లో ఒక హౌస్ అనేది సేల్ అయింది ఫ్రెండ్స్, ఈ రెండు హౌసెస్లో ఒక హౌస్ మాత్రమే ఉంది। ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి, సైడ్ అలాగే గార్డెనింగ్ కూడా స్పేస్ ఇచ్చారు। ఇక్కడైతే టైల్స్ అయితే తీసుకున్నారు। రైట్ సైడ్ అయితే, లెఫ్ట్ సైడ్ అయితే మనకి స్టెప్స్ అవడం జరిగింది। అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది। ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి 13.5 x 17 సైజెస్తో మనకి రావడం జరుగుతుంది। ఇది ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది। మనకి పిల్లర్కి ఇక్కడ టైల్స్ అయితే తీసుకున్నాడు, ఇది కూడా చాలా బాగుంది। టేకుడ్ ప్లస్ ప్లెయిన్ గ్లాస్ డిజైన్తో మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే రావడం జరుగుతుంది, అంటే టేక్ వుడ్ ఫ్రెండ్స్ ఇది। అలాగే మనకి సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి కూడా సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది, 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది। ఇదంతా టేక్ వుడ్ ఫ్రెండ్స్ ఇది। ఇది రూమ్స్ మధ్య వుడ్ వర్క్ తో ఆర్చ్ అవడం జరిగింది, వుడ్ వర్క్ ఆర్చ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అని। అలాగే మనకి ఇది ఫాల్ సీలింగ్ వర్క్ అండి, ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసి మనకి హాల్లో డీసెంట్గా తీసుకున్నారు। హాల్లో టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది, టీవీ యూనిట్ కూడా చాలా బాగా ఇచ్చారండి। హాల్ వచ్చి 13.5 x 25 సైజెస్తో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది। సైడ్ అయితే డిజైనింగ్ అది కూడా చాలా బాగా తీసుకున్నారు, ఇక్కడ పిఓపి కటింగ్ అయితే షీట్ అయితే తీసుకున్నారు, ఇక్కడ టైల్స్ అనేవి కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి। చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది, సైడ్ మనకి ఇలాగ 3 డోర్ విండో అయితే తీసుకోవడం జరిగింది, అలాగే కబోర్డ్స్ కూడా డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇవి గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి। ఇది గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది, యాంటీ స్కిడ్ ఇది, అటాచ్డ్ బాత్రూంలో యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు। పైన సీలింగ్ వర్క్ కూడా చేశారు బాత్రూంలో। ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది, ఒకటి సౌత్ వైపు ఉంటుంది, ఒకటికి నార్త్ వైపు ఉంటుంది। ఇక్కడైతే వుడ్ తీసుకున్నారు, అక్కడ ఎలా అయితే ఇక్కడ మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు, పిఓపీ డోర్ ఫ్రెండ్స్ ఇది। మెటీరియల్ కూడా మనకి చాలా క్వాలిటీ అయితే తీసుకున్నారండి। అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి వాకల్పూల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది, వెంటిలేషన్ ఇది బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అది బయటకు పోవడానికి, అలాగే పైన సీలింగ్ వర్క్ కూడా చేశారు, ఇది డీసెంట్ ఏరియాలో ఉంది। 27.5 x 65 కొలతలతో రావడం జరుగుతుంది, మనకి ఎస్ఎఫ్టీలో 1800 ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది। స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది,
సెంట్లో చూసుకో చెప్పుకోవాలనుకుంటే 4.2 సెంట్లో అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చి మనకి 75 lakhs వరకు చెప్తున్నారు. నెగోషియబుల్ అది టీవీ పోర్ట్ ఏరియాది. ఇక్కడ వైట్ అండ్ అంటే బ్రౌన్ కలర్లో మనకి షీట్స్ అయితే తీసుకున్నారు. ఇది కంప్లీట్గా వుడ్ ఫ్రంట్స్. ఇది పూజా రూమ్ ఫ్రంట్స్. ఇది పూజా రూమ్ వచ్చి 5 అడుగుల పొడవు 5.5 వెడల్పుతో మనకు తీసుకోవడం జరిగింది. ఈస్ట్ వైపు మనకు విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే గ్లాస్ అయితే తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియాలో 2 డోర్ విండో అయితే రావడం జరిగింది. అలాగే గ్లాస్ సెట్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది మంచి ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సార్ బ్యాక్ సైడ్ అయితే చూద్దాం ఒకసారి. కిచెన్ కూడా చూపిస్తా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మనకి ఇది స్టోవ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి సింక్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే వాస్తు ప్రకారంగా మనకి ఇంటికి టచ్ అవ్వకుండా వాష్రూమ్ అనేది ఇంటికి టచ్ అవ్వకుండా తీసుకున్నారు. సైడ్ కూడా మనకి ఎక్కడ టచ్ అవ్వకుండా సెట్ బ్యాక్ అనేది రావడం జరిగింది. సరౌండింగ్ ఏరియా అంతా కూడా వాస్తు అయితే చాలా వరకు వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది కామన్ బాత్రూము. ఈ సైడ్ సెట్ బ్యాక్ అనేది కూడా ఇచ్చారు. సింక్ ఫ్రెండ్స్. ఇది ఈ స్పేస్ వైపు మనకి ట్యాప్ ఇవ్వడం జరిగింది, అలాగే మోటార్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ డైనింగ్ ఏరియా మనకి రెండు కంపేర్ చేస్తే రెండు ప్లేసెస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇక్కడ ఎవరన్నా మనకి వాల్ ఇచ్చేస్తారు, అలా కాకుండా ఇలా ఓపెన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదంతా గ్రానైట్ అండి ఫ్రెండ్స్. ఇది చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ కూడా మనకి రఫింగ్ అవ్వట్లేదు. సైడ్ కూడా స్మూత్నెస్గా ఉంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రెండ్స్. ఇవి క్వాలిటీగా అయితే చేసుకున్నారు. ఇది మంచి బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మన బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్, అలాగే అచ్చంపేట దగ్గరలో అయితే 1.5 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది మెయిన్ ఏరియాకి. ఇది ఎడ్జెస్ చివరి వరకు తీసుకున్నారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడైతే సింక్ అయితే రావడం జరుగుతుంది ఈ సైడ్. ఈ సైజెస్ వచ్చి మనకి 9x22 సైజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి 11x15 అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.